అది మీరు నాన్నగారిని అడగాలి. ఎస్, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. నాన్నగారు చిరంజీవి గారు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సో ఆ కాన్వర్జేషన్ గురించి మీరు వాళ్ళని అడగాలి నాన్నగారు. ఎందుకుండదు, డెమోక్రటిక్గా ఓడిపోయాడు ఆయన. ఎందుకు తీస్తామండి? సో దోస్ ఆర్ ఆల్ రూమర్స్ అండి, అవన్నీ పొరపాటును కూడా ఆయన్ని తీసే ప్రసక్తి లేదు. ఆయన రిజైన్ చేశాడు. ఆయన రెసిగ్నేషన్ మొన్న ఈసీ మీటింగ్లో మేము ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. ఆయనది కానీ నాగబాబు గారిది కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ రెసిగ్నేషన్ సభ్యత్వానికి మేము యాక్సెప్ట్ చేయలేదు, చెయ్యం కూడా. హ్యాపీగా చేయొచ్చు. బ్రదర్, వాళ్ళందరూ రిజైన్ చేశారని చెప్పి నేను మీడియాలో వినడమే కానీ మా చేతికి ఇప్పుడు దాకా ఒకే ఒక రెసిగ్నేషన్ లెటర్ వచ్చింది. ఇంకెవరిది నాకు రెసిగ్నేషన్ లెటర్ రాలేదు. వచ్చినప్పుడు దాన్ని మేమందరం ఒక గ్రూప్గా మాట్లాడుకొని, మాకు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని ఏం చేయాలో నిర్ణయిస్తాం. చాలా విషయాల్లో బైలాస్ని మారుస్తాను నేను. మేము ప్రపోజల్ పెడతాం, అది మా జనరల్ బాడీలో గ్యారంటీ, అది అమలుపరిచేలా మేము మా కేసు మేము చూపిస్తాం. మేజర్గా మాకు వచ్చేది ఏంటంటే నాకు మెంబర్షిప్ స్టిక్ చేయాలి. ఎవరంటే వాళ్ళు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్స్ కాకూడదు. కొన్ని అమ్మ మలయాళం ఇండస్ట్రీలో, కన్నడ ఇండస్ట్రీలో, నడిగర్ సంఘంలో ఇప్పుడు లాక్ అయిపోయి ఉంది దురదృష్టవశాత్తు నడిగర్ సంఘం. బాంబేలో ఒక ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళది ఆ బైలాస్ అన్నీ నెక్స్ట్ 2 వీక్స్ మా పని, మా హోంవర్క్ బైలాస్ చదవడం. అక్కడించి ప్లస్ హాలీవుడ్లో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ వాళ్ళు బైలాస్ చదవడం, ఇవన్నీ తీసుకొని తెలుగు నటులకి మా వాతావరణానికి ఏది కరెక్ట్ అనిపిస్తుందో మా ఎన్వైరన్మెంట్కి దాన్ని ఒక కొత్తగా తయారు చేసి పెద్దల్ని ముందు సజెషన్ తీసుకొని వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత, ఇట్స్ అ ప్రాసెస్. ముందు మేము ఓకే అనుకోవాలి, మేము దాని తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్దలు కొంతమందికి చూపిస్తాం, వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని దాని తర్వాత మా జనరల్ బాడీలో పెడతాం. పెట్టిన తర్వాత మేము అమలు పడుస్తాం. తమిళ ఇండస్ట్రీ. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.